नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु कोनरापेट मंडलम कोलनूरु ग्रामंलो भर्त अत्तामामलु वेधिस्तुन्नारनी ओ विवाहित इंटि मुंदु महिला संघालतो बैठाइंपु मानवता दृक्पथंतो सेवलु अंदिंचालनी शिक्षण मुगिंचुकुनि विधुल्लो चेरिन पोलीसुलकु एस्पी राहुल रेड्डी सूचन अपोलो ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డిని పరామర్శించిన మంత్రి సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్త ఇంటి నుండి బయటకు గెంటి వేయడంతో ఓ మహిళ మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు బయటాయించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన వీరవేణి అజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు అదనపు వరకట్న వేధింపులతో తన భర్త కులం పేరుతో అత్తమామలు వేధిస్తున్నారని భార్య ఆరోపిస్తూ మహిళా సంఘాలతో కలిసి ఈరోజు భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బయటహించింది పిల్లను మంచిగా చూసుకునే లెక్క లేదు వాళ్ళది ఇప్పుడు మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఎక్కడికి వెయినా గానీ మహిళా సంఘంలో మేము వాళ్ళను మంచిగా ఉంచుకునే దాకా మేము తిరుగుతాం ఇట్లనే కానీ ఒక దిక్కు ఖాయం చేసుకొని ఆంట మల్లాల ఇంటికి పోయి బెదిరించి అదిరించి మల్లచ్చి కాళ్ళు మొక్కి ఇట్లా చేసిండు ఏదో మంచిగా కూడు ఉంటారు కదా అని కలిపినాం కలిపినంత మాత్రాన ఇప్పుడు ఇట్లా జరుగుతుంది మంగళోళ్ళు గొల్లోళ్ళు మన జరుగుతుంది ఇది ముచ్చట అమ్మాయికి మాత్రం మంచిగా జరగాలి ఎక్కడ ఎక్కడ న్యాయంగా జరిగే కడుపు పోతాం ఖాయమని చేసిన నేను పెళ్లి ఫిక్స్ చేసిన పెళ్లి ఫిక్స్ చేసుకున్నాక వీళ్ళు లవ్ చేసుకున్నది నాకు తెలియదు తెలియనప్పుడు చందుర్తి పిల్లగాని దగ్గరకు పోయి వాళ్ళ అమ్మ బెదిరించి కొట్టి తిట్టి పెళ్లి గొప్పించిందని అక్కడికి పోయి ఆ పిల్లగాంతో చెప్పిండు ఆ పిల్లగాంతో చెప్పిన రాత్రి నాకు పిల్లవాడు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నేను వచ్చి నన్ను బతిలాడుకుంటా కాళ్ళ మీద పడతా ఏదో అయింది కా అనుకోడుకుని ఇంతవరదాకా వాడిని వాడు వీడని నేను ఏ మాట మాట్లాడిన అన్నానే పిలిచిన కానీ అంతకు మించి ఏం పిలవలేదు పెళ్లి చేసుకున్నాక 23 రోజులకే నా ఇంటికి వచ్చి నన్ను నీ పిల్ల నీకు ముట్టిందని మా పెద్దరు గ్రామానికి వచ్చి అప్ప చెప్పిపోతే నువ్వు ఎట్లా తీసుకొస్తున్నావు అట్లా తీసుకుపోమ్మని మేము కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే సిఐ మల్లయ్య సార్ వచ్చి అప్పుడు పిల్లని ఎక్కించి తోలిడు తీసుకొచ్చినాక ఇవ్వండి ఎందుకు కులంతో వేధించుడు ఎందుకు చేసుడు ఎందుకు ఇయర్స్ నుంచి లవ్ జరుగుతుంది అయితే నేను ఎట్లా నమ్మించిందంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా మా ఇంట్లో తెలుసు మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు చేసిర్రు ఇంటికి పోయినాక కూడా ఏం కాదు ఏం కాకుండా నేను చూసుకుంటా ఏదేమైనా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టినా కానీ నేను చూసుకుంటా నేను 2 నెలల ఇల్లు కట్టి చూపిస్తా నేను బయటనే ఉంచుతా వాళ్ళు మా ఇంట్లో ఒక్కొక్కపోయినా అని మాట్లాడిన మాట్లాడినాక నేను ఆయన మాటలకు నమ్మిన నమ్మి నేను మోసపోయినా ఇప్పుడు నాకు అర్థమైంది నేను మోసపోయినా కానీ నాకు అట్లయినా కానీ నేను చెప్పిన ఇది వద్దు ఇది మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం చేసినాం అయిపోయింది ఇప్పుడు వద్దు నాకు మా అమ్మ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు నేను ఆ పెళ్లి చేసుకుంటా నీ సందులో నువ్వు ఉండు నా సందులో నేను ఉంటా అంటే దానికి కూడా సరే అని సరే నువ్వు ఎక్కడున్నా కానీ మంచిగా ఉండాలి అని మాట్లాడిను మాట్లాడిన తర్వాత తెల్లారిగాక తెల్లారి నాకు మ్యాచ్ ఫిక్స్ అయ్యింది చందుర్తి పోయి అక్కడ మొత్తం మన తోటి ఏదో గోల్మాల్ చేసి మ్యాచ్ ఫిక్స్ ఏమన్నది వాళ్ళ అమ్మ ఏమంటది నీకు ఒక వారం రోజులు నా కొడుకుతోటి లెవ్వకుండా చేయకుండా నేను వండబెడతా పోతావా అని ఇట్లా నీకు మోజుంది కదా మోజు తీరేదాకా వండ పెడతా పోతావు అన్నట్టు మాట్లాడారు మొత్తం పోతే అక్కడ పోలీసులు న్యాయం జరుగుతలేదు అక్కడ నాకు న్యాయం అనిపించడం లేదు ఇక్కడ అకౌంట్ ఇయ్యు నీకు ట్రాన్స్ఫర్ చేస్తా పైసలు నీకు ఎట్లా అంటుండంటే నువ్వు మంచి మార్గాన పోతే నీకు 5 రూపాయలు ఉంటాయి నీ అదే నీకు పెడతా అదే పోలీస్ స్టేషన్ లో అవి అన్నావనుకో నీకు ఒకటి అటు పోతా ఆ స్తంభమైన కానీ నేను తిరుగుతా పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే న్యాయం చేస్తా అంటారు కానీ నాకు అక్కడ న్యాయం అనిపించడం లేదు ఫైనల్ ఏం కావాలి మీకు నాకు న్యాయం జరగాలి నాకైనా కావాలి
నన్ను వేధించిర్రు మొత్తం నువ్వు మంగళ్ళానివే మేము ఎర్రగొల్లం నీకు నాకు గల్వది ఎన్నొద్దులున్నా కానీ నిన్ను బయటకే నూకెత్తాం ఏదో కాలినం పెట్టి అని మాట్లాడిర్రు కంచెం మంచం కాడికెళ్ళి వేరుపెట్టిర్రు నన్ను మొత్తం వేధింపులకి గురి చేసిర్రప్ప ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా కాలిగుంచింది లేదు ఒక్కరోజు కూడా మొత్తం కులం పేరుతోటే కంచెం మంచం కాడికెళ్ళి మొత్తం వేరు చేసి చూసిర్రు ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాడికి నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నందిగామ మండలం దామలూరు గ్రామంలో నిన్నటి రోజు రాత్రి 9 గంటలకు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సభ అధ్యక్షులు మంద వినోద్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నందిగామ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ కోట దానియేలు మాదిగ పాల్గొనగా ఆయన వెంట నందిగామ మండల కోశాధికారి మైలపోగు ఆదం మాదిగ కంచకచెర్ల మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఎన్రాతి కోటేశ్వరరావు మాదిగ పాల్గొన్నారు. అనంతరం గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులు మహిళలు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు మంద సురేష్ మాదిగ మంద వెంకట్రావు మాదిగ మంద నరసింహారావు మాదిగ మంద శ్రీను మాదిగ మంద సద్గుణరావు మాదిగ మహిళలు మంద వెంకాయమ్మ మాదిగ మంద నాగమణి మాదిగ పలుపు సత్యవతి మాదిగ పాల్గొనగా గ్రామ పెద్దలు గ్రామ యువత సామాజిక ప్రజానీకం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములం మీ అందరికీ పేరు పేరున పిలవగలిగినటువంటి ఈ మా కుటుంబాలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం. జోహార్ మనిష్య వాల్మీకి, జోహార్ మనిష్య వాల్మీకి, జోహార్ మనిష్య వాల్మీకి, జోహార్ దివ్య తేజశ్రీ. మీరు కూడా ఇచ్చే ఫోటోలో పెద్దగా కానీ మీ గ్రామానికే ఇది మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించండి అని, పోలీస్ సేవలతో ప్రజలకు మన్నలను పొందేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీసులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల శిక్షణను ముగించుకుని నూతన ఉత్సాహంతో యువ పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది రిపోర్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన పోలీస్ కానిస్టేబుల్ అయిన 21 మంది సిబ్బందితో జిల్లా గౌరవ ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు నూతన సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన సిబ్బందితో మాట్లాడుతూ వారి యొక్క వివరాలను తెలుసుకుని ఎంతోమంది పోటీ నుండి ఉద్యోగం సాధించి 9 నెలల శిక్షణను పూర్తి చేసుకుని మీ సేవలను ప్రజలకు పోలీసు శాఖకు అందించుట కొరకు జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ప్రజల పట్ల మానవతా దృక్పథంతో ఉంటూ పిఎస్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులతో ఎటువంటి తారతమ్య భావంతో ఉండకుండా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకుని రావాలని, ఎవరూ కూడా ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని, పోలీసులో ఎదురయ్యే ప్రతి సమస్యను చాకచక్యంగా ఆలోచన పరంగా సహృద భావంతో మెలగాలని, అదేవిధంగా పోలీసు క్రమశిక్షణకు వ్యతిరేకంగా పని చెయ్యకూడదు అని, అధికారుల సూచనల ప్రకారం సక్రమంగా విధులు నిర్వర్తించి సర్వీస్ నందు ఎటువంటి రిమార్క్స్ లేకుండా పనిచేస్తూ తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగానికి తల్లిదండ్రులకు పోలీసు శాఖకు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంపత్ కుమార్, ఆర్ఐ రజనీకాంత్, ఆర్ఐ కుమారస్వామి, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. నగరంలో భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు హైదరాబాద్ సోదర సోదరిమణుల పక్షాన నిలబడి వారికి సాయం చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణకు 15 కోట్ల రూపాయల సాయం చేయనుంది అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ పనులను అదనపు కలెక్టర్ అంజయ్య పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ పనులను
మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పరిశీలిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాలన్నారు. పనులు ఎంతవరకు జరిగాయి అన్న విషయాన్ని గుత్తిందారులను, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 1 నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనంత పద్మనాభ స్వామి రాజరాజేశ్వర స్వామి అశ్వవాహనంలో విహరించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనంత పద్మనాభ స్వామి రాజరాజేశ్వర స్వామి అశ్వవాహనంలో విహరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హరికిషన్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం నుండి గంగాధర వరకు R&B డబల్ రోడ్డు కొత్తగా నిర్మాణం చేపట్టారు. రోడ్డు కిందే మిషన్ భగీరథ పైప్లైన్ ఉండడంతో పైప్లైన్ లీకేజ్ కావడంతో నీరంతా వృధాగా పోతుంది. బీజేపీ మండల అధ్యక్షుడు పైప్లైన్ లీకేజీని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని రోడ్లు వేయడంతో ఈ దుస్థితి జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి లీకేజీ నిదర్శనమని, వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, రోడ్డు కింద మిషన్ భగీరథ పైప్లైన్ వేయడం మరొక విడ్డూరమని, భవిష్యత్తులో మిషన్ భగీరథ పైప్ పగిలినప్పుడల్లా రోడ్లు మొత్తం ఇలాగే డ్యామేజ్ అయ్యి పగుళ్లు ఏర్పడ్డాయని, వెంటనే అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు R&B అధికారులు ఉన్నారా లేరా అన్నది అర్థమవుతలేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని, అధికారులు వెంటనే నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా చూడాలని, లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఇట్లా పోయి ఉబ్బడం జరిగింది. ఈ రోడ్డు మొత్తం అవినీతి పరంగా ఉంది కాబట్టి ఈ అధికారులు, R&B అధికారులు
స్పందించి చర్య తీసుకోవాలి. మరి ఆర్ఎన్బి అధికారులు ఇక్కడ ఉన్నారా లేరా అనే టైట్ ఉన్నది. ఎక్కడ ఉన్నారు ఆర్ఎన్బి అధికారులు, దీన్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు కూడా. కాకపోతే ఈ యొక్క కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడి ఈ రోడ్డు ఇట్లా అధ్వానంగా వస్తే, ఇది మొన్న పోసారు ఇంతవరకు అంటే 20 రోజులు కాలేదు, ఇప్పుడే ఇట్లా ఉంటే రానున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవినీతిపై చూసి అవినీతిని చూసి వారిపై చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు గంగారు పోవడానికి డబుల్ రోడ్ నిర్మాణం చేశారు, కానీ దీని మీద ఎవరికి కూడా అవగాహన లేదు. వీటిపైన ఎవరికి కూడా పూర్తి అధికారులకైతే అసలు వాళ్ళు ఉన్నారా లేదా టైప్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఈ యొక్క అవినీతి చేసినటువంటి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాము. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణం పనులను మంగళవారం ఎంపీపీ బైరగోని లావణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతు వేదిక నిర్మాణంలో నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దసరా పండుగ వరకు రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దారం కావ్య నాయకులు మ్యాకల ఎల్లయ్య, దారం బాలరెడ్డి, బైరగోని రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సస్పెన్షన్ మర్రిగడ్డ గ్రామంలో ఈరోజు రైతు వేదికను ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. మరి సీఎం కేసీఆర్ గారు ముందు చూపుతోనే రైతు వేదికలను నిర్మించడం అభినందనీయం. రాబోయే రోజులలో కూడా ఈ రైతు వేదిక వల్ల మరి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ఈ రైతు వేదికలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దసరా లోపు అందుబాటులోకి తీసుకురండి. ఈ రైతు వేదికలను కూడా కలెక్టర్ గారు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ, జై రామేశ్వరం. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో నెలకొల్పిన దుర్గామాతకు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీపీ బైరగోని లావణ్య, రమేష్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దారం కావ్య, శ్రీ బాలరెడ్డి, నాయకులు మేకల ఎల్లయ్య, శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, వెంకటరెడ్డి, సంతపూరి బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మర్రిగడ్డ గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు 4వ రోజు అన్నపూర్ణ దేవి మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు మరి ఇక్కడికి మేమందరం కూడా దేవి నవరాత్రుల్లో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై రామేశ్వరం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మర్రిగడ్డ గ్రామంలో అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. పూజలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము.
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు చందుర్తి మండలం మరిగడ గ్రామంలోని దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో గ్రామస్తులు అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా అమ్మవారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం నిర్వహించడమైంది. ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు గణనీయంగా పండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడమైంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మరిగడ గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భవానీ, జై తెలంగాణ, జై రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మంగళవారం ఎంపీపీ బైరగోని లావణ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ లబ్ధిదారులకు అందజేశారు. చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామానికి చెందిన హకీంకు 16,500 రూపాయలు, మదిగడ్డ గ్రామానికి చెందిన కత్తి పరశురాములకు 14,000 రూపాయలు, కృష్ణంపేటకు చెందిన గద్దం దేవయ్యకు 12,000 రూపాయలు, కట్ట లింగంపేటకు చెందిన చిన్నరాములకు 8,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు మేకల ఎల్లయ్య, ఏనుగుల శ్రీనివాస్, బత్తుల కమలాకర్, దారం బాలరెడ్డి శ్రీనివాస్, పరశురాములు మొగిలి రవి తదితరులు పాల్గొన్నారు. మర్రిగడ్డ, కట్టలింగంపేట, కృష్ణంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 50,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎంపీపీ గారి సమక్షంలో, అదేవిధంగా ట్యాక్స్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ అందుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేయించగా ఈరోజు చెక్కులు మంజూరు కాబడిన వాటిని పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు చేసినటువంటి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం సహాయ నిధిగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. అనారోగ్యానికి గురి అయిన ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడవద్దు. ప్రభుత్వం విధంగా ఇక్కడికి చేసిన మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి, ట్యాక్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మండల కోఆప్షన్ గారికి, మరి మన సర్పంచ్ ఏనుగుల జమున గారికి, మరి ఇక్కడికి చేసిన టీఆర్ఎస్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రియతమ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారి కృషితో మండలంలోని మూడపల్లి, మరిగడ్డ, కట్టలింగంపేట, కృష్ణంపేట గ్రామాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు వేణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు, వారి వివిధ వ్యాధులతో ఆసుపత్రిలో చేరగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మునుముందు సైతం ప్రతి లబ్ధిదారునికి మా వంతు సంక్షేమ పథకాలు అందించేందుకు, అలాగే సీఎం సహాయాన్ని అందించేందుకు మునుముందు నిర్విరామ కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై రమేష్ బాబు. శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణంలోని గాంధీనగర్, శాస్త్రీనగర్, రామ్ మందిర్ వీధి, ఓల్డ్ అర్బన్ కాలనీ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద కొలువు తీరిన అమ్మవార్లకు టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను, అలంకరణ, పూజా సామాగ్రి సమర్పించారు. ఈ సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీదేవి శరన్నవరాత్రిలో భాగంగా ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నియమ నిబంధనలను అనుసరించి వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. అనంతరం వేములవాడలో పలు వార్డుల్లో కొలువుదీరిన అమ్మవార్లకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు
తోట రామ్ కుమార్, సోదరిమణులు అంజలి, ఉమా, సుజాతల చేతుల మీదుగా పట్టు వస్త్రాలను పూజా సామాగ్రి అలంకరణ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారికి మా చేతుల మీదుగా పట్టు వస్త్రాలను పూజా సామాగ్రిని అందించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వచ్చే ఏడు అమ్మవారి అనుగ్రహంతో వేములవాడ పట్టణ ప్రజలు పండుగలను ఎంతో ఆనందంగా జరుపుకోవాలని అమ్మవారిని వేడుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత పంట సాగులో భాగంగా రైతులందరికీ సన్నరకం పంట పండించాలని చెప్పడంతో సన్నరకం పంటను రైతులు వేశారని, ఇప్పుడు వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించాల్సింది ప్రభుత్వమేనని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెత్కూరి కమలాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని జాలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ చెత్కూరి కళ్యాణి కమలాకర్తో కలిసి గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 1888 రూపాయలు, సాధారణ రకానికి 1868 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం పంట వేయాలని రైతులకు సూచించడంతో రైతులు అదే పని చేశారని, ఇప్పుడు వారికి 3000 గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. సన్నరకం పంట పెట్టుబడి ఎక్కువగా, దిగుబడి తక్కువగా ఉంటుందని, దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో పండిన పంటకు గిట్టుబాటు ధర 3000 ఇస్తామని మొదట్లో చెప్పి రైతులందరి చేత ఈ పంట వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతుల కోసం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, రైతుల పక్షపాతిగా అంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఐకేపీ ఆధ్వర్యంలో గల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్ కవలు లేకపోవడం వల్ల గత సీజన్లో రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిపోయింది అని, ఇటువంటివి పునరావృతం కాకుండా రైతులకు టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వరలక్ష్మి సాగర్, ఉప సర్పంచ్ రాగుల సంపత్, ఎంపీటీసీ కళ్యాణి కమలాకర్, వార్డు సభ్యులు వివోఏ పెంటాచారి, సిసి పద్మ, గ్రామస్తులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. అయింది మరి ఇప్పుడు సన్న రకాలకు ఎంత ధర కల్పిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి రైతులంతా అయోమయానికి గురవుతున్నారు. దొడ్డు రకాలతో పోలిస్తే సన్న రకాలకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది, అలాగే దిగుబడి కూడా తక్కువనే ఉంటుంది. దొడ్డు రకాలతో పోలిస్తే దిగుబడి తక్కువ ఉంటుంది, పెట్టుబడి ఖర్చు సగ ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు 3000 చొప్పున ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే తేమతో సంబంధం లేకుండా గత సీజన్లో ఏం జరిగిందంటే రైస్ మిల్లర్లు ఇక్కడ లోడ్ అయిన తర్వాత రైస్ మిల్ వాళ్ళు తేమ శాతం తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ప్రతి బస్తాకు కిలా 2 కిలోలు 3 కిలోల వరకు వడ్లు కటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ లారీ లోడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ రైతుకు సంబంధం ఉండదు. ఇక్కడ మ్యాచర్ చూస్తే మ్యాచర్ చూసిన తర్వాతనే మనం లారీ కాంట పెట్టేసి లారీ లోడ్ ఎక్కించడం జరుగుతుంది. రైస్ మిల్లుకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు అంతా కుమ్ముక్కయి రైతులను గతంలో ఇబ్బంది పెట్టిన సందర్భాలు మర్చిపోలేదు. ఇక నుంచి ఆ సమస్య రైతులకు సృష్టించొద్దని చెప్పేసి ప్రభుత్వ అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్య పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి రైతుల పక్షాన
పేర్కొనడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి తార్పాలిన్ల కొరత లేకుండా ప్రతి సెంటర్కు మండలంలో ఉన్న అన్ని గ్రామాల ఐకేపీ పిఐసిఎస్ ప్రతి సెంటర్కు టార్పాలిన్ కవర్లు సకాలంలో అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరుపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ రైతు సమస్యలపై వర్షాలతో నష్టపోయిన పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దుబ్బాక నియోజకవర్గంలో అసత్య ప్రచారాలతోనే ప్రజలలోకి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు వాళ్లకు ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుబ్బాకలో గత కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి 60 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కాక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ప్రజలు ఎన్నడూ మర్చిపోయారు. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గౌరవ మధ్యవర్యులు హరీష్ రావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, అలాగే మంత్రి హరీష్ రావు గారిది. ఇట్టల దొరలోనే ఈరోజు వచ్చి గ్రామాలలో చేస్తున్నటువంటి మీ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా పనికి మారినటువంటి విమర్శలు మానుకొని నిజంగా నిన్న గౌరవ మంత్రి గారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ మీద విసిరినటువంటి సవాళ్ళు నిజంగా బండి సంజయ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి మేము. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జలుబు జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. వీరి లక్షణాలు కరోనా లక్షణాలు ఒకే విధంగా ఉంటున్నాయి. అందుకే లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల నుండి పట్టణాల వరకు అన్నింటిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని కోరారు. జీహెచ్ఎంసీలో వర్షాలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 585 మెడికల్ క్యాంపులు నిర్వహించామని, 104 వాహనాల ద్వారా 50 మొబైల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. దుర్గామాత ఉత్సవ కమిటీ 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, డైరెక్టర్ తిరుపతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొండ్రపేట గ్రామంలో ఈరోజు దుర్గామాత ఉత్సవం తరఫున 3వ వార్షికోత్సవం రోజున అన్నపూర్ణాదేవి అవతారం రోజు అన్నదానం చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా సిసి డైరెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఎంపీసీ గారు రావడం జరిగింది. ఇట్టి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. భక్తులు మండల కేంద్రంలో దుర్గామాత కమిటీ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించి దేవి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దుర్గామాత కమిటీ మెంబర్లందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇది 3వ వార్షికోత్సవం. వాస్తవానికి నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి యువకులు మన ఈ గ్రామ దేవతలు ఇట్లాంటి కార్యక్రమాలు చేపూర్చుకున్నట్టయితే, నిజంగానే ఏదైనా దృష్టులు ఏమైనా ఉన్నట్టయితే వాటి అన్నింటినీ మనం విజయం సాధించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మనము నిరంతరంగా చేసుకున్నట్టయితే కూడా కార్యక్రమాలు విజయవంతం చేసుకున్నట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించినటువంటి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
కొండ్రపేట గ్రామంలో దుర్గాదేవి కమిటీ సమక్షంలో కొండ్రపేటలో దుర్గాదేవిని నిర్మించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అన్నపూర్ణాదేవి ఉత్సవం సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సెస్ డైరెక్టర్ గారిని మరియు ముఖ్య అతిథుల్ని పిలవడం జరిగింది. కాబట్టి ఈ ఆహ్వానం మమ్మల్ని కూడా పిలిచినందుకు సంతోషిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే అన్నదానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమం చేయదలిచిన వారికి వారి యొక్క కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కోనరావుపేట మండల కేంద్రంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఈ 3వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ దుర్గామాతను ప్రతిష్ఠించి ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొని వారికి గ్రామం కూడా సహా సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇంత సంతోషంగా చేస్తున్నందుకు, ఈ అన్నదాన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ దుర్గామాతను ఇక్కడ వెలిసినందువలన ఈ కోనరావుపేట గ్రామానికి ఎలాంటి అరిష్టాలు అట్లాంటివి ఏమి జరగకుండా ఇట్లాంటి మాతా కార్యక్రమాలు నిర్వహించడం ఊరికి గ్రామానికి చాలా మంచి కార్యక్రమాలని, ఇట్లాంటి దేవతల పూజలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఊరికి మంచి జరుగుతుందని కోరుకుంటూ గ్రామ ప్రజలు ఊరి ప్రజలు అందరూ ఈ పిల్లలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డిని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లని అడిగి తెలుసుకుని ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షిస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని పలు సమస్యలపై సంబంధిత అధికారుల సమక్షంలో చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ సర్పంచులు, ఎంపీటీసీలు లేవనెత్తిన ఇటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. రానున్న బతుకమ్మ దసరా పండుగను కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని అన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు దీనిపై దృష్టి పెట్టాలని, పండుగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను గ్రామ పంచాయతీ పాలక వర్గాలు చూసుకోవాలని అన్నారు. బతుకమ్మ పండుగకు ప్రతి ఆడపడుచుకు చీరలను పంపిణీ చేశామని, గత 4 సంవత్సరాల నుండి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక వర్షాల వల్ల పంట నష్టమైన రైతులను ఆదుకుంటామని అన్నారు. అక్కడ
నిర్మించాలి. అధికారులు, సర్పంచులు సమన్వయంగా అందరం కలిసి ముందడుగు వేస్తేనే మన మండలం ముందుంటుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. వేములవాడ రాజన్న ఆలయంలో 22 రోజుల స్వామివారి హుండీ లెక్కింపు చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 22 రోజుల స్వామివారి హుండీ లెక్కింపు చేపట్టగా 50,78,407 రూపాయల నగదు, 57 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 580 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్లో భాగంగా 18 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. 18 మంది విద్యార్థుల్లో బీసీలు 5, ఎస్సీలు 9 మరియు ఎస్టీలు 4 ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా ప్రవేశం పొందిన విద్యార్థులకు కళాశాల కేటాయింపు ఆదేశాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె భాస్కర్ రెడ్డి, డిఎస్సీ డీఓ పాల్గొన్నారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.